మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కొంతమంది ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు, గొడవలు, ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే ఆగిపోతాయి. సంపాదించిన దానికన్నా ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. చేసే వ్యాపారంలో నష్టాలు రావటం, ఇంట్లో భార్యాభర్తలు పిల్లల మధ్య గొడవలు పెరిగిపోవటం, పిల్లలు చదువులో వెనుకపడటం, ఇలా ఒకటని చెప్పలేము. అన్ని సమస్యలు ఒకేసారి వచ్చి పడతాయి. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే, మీ కుటుంబంపై ఉండే చెడు దృష్టి వలన, మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వలనే ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి. మరి ఈ సమస్యలన్నీ ఒక్కసారిగా పోయి మళ్ళీ మీరు సంతోషంగా ధనానికి లోటు లేకుండా జీవించాలంటే, ఏదైనా మంచిది ఉన్న గురువారం రోజున ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. ఉదయమే నిద్రలేచి స్నానం చేసుకుని ఆ రోజు పసుపు రంగు బట్టలను ధరించండి. మీకు దగ్గరలో ఎక్కడైనా చిన్న అరటి మొక్క ఉంటే దాని వేరును తీసుకుని ఇంటికి తెచ్చుకోండి. చాలా చిన్న వేరును మాత్రమే తెచ్చుకోవాలి. ఈ వేరును ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొద్దిగా గంగాజలం, మరికొద్దిగా ఆవు పాలు, ఈ రెండింటినీ కలిపి ఒక గ్లాసులో లేదా చెంబులో పోసి ఆ గ్లాస్ నీటిలో ఈ వేరును వేయండి. లక్ష్మీదేవి యొక్క ఫోటో ముందు ఈ వేరును ఉంచండి. వారం రోజుల పాటు ఈ వేరును అలాగే ఉంచండి. అంటే ఈ గురువారం పెడితే మళ్ళీ గురువారం వరకు అరటి వేరుని అలాగే నానబెట్టి ఉంచాలి. మళ్ళీ గురువారం నాడు ఉదయం లేచి స్నానం చేసి ఆ వేరుని తీసుకుని ఒక పసుపు రంగు వస్త్రంలో దానిని చుట్టండి. వేరు బయటికి రాకుండా దాని చుట్టూ దారాన్ని చుట్టండి. ఇక దీనిని మీ పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. ఇది మీ పర్సులో ఉన్నంత వరకు మీ పర్సులో డబ్బుకు లోటు రాదు. ఆ పర్సును ఎప్పుడూ మీతోనే ఉంచుకుంటే ఎప్పుడూ ఆపదలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, గొడవలు కానీ దరిచేరవు. కానీ ఎవ్వరికీ తెలియకుండా ఈ పరిష్కారాన్ని చేసుకోవాలి. మరి తెలుసుకున్నారు కదా, మీ పర్సు ఎప్పుడూ డబ్బుతో నిండుగా ఉండాలంటే అరటి వేరుతో ఈ విధంగా చేసి పర్సులో పెట్టుకుని సిరి సంపదలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.